నమస్తే వెల్కమ్ టు శుభం వస్తు ది పవర్ ఆఫ్ జెమ్స్ అన్ని జన్మల్లోకి వెళ్ళా మానవ జన్మ అత్యుత్తమమైనది కనుక ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే మన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు వెతుక్కుంటే ఆనందంగా ఉండగలుగుతాం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు రాసిక్ జెమ్స్ వారు రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా జాతకరీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా జాతక రత్న సందేహాలపై రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత ప్రపంచ ప్రసిద్ధ ఆస్ట్రో జమాలజిస్ట్ భారతదేశంలోని ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త రత్నాల రాజుల లైఫ్ కోచ్ లక్షలాది మందికి సలహాదారు ప్రఖ్యాత శాస్త్ర విభూషణ్ రత్నశాస్త్ర శిరోమణి ప్రముఖ ఆస్ట్రో జమాలజిస్ట్ జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజాగారు ప్రస్తుతం సాక్షి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే రాజాగారు సార్ నిజంగా రత్నధారణ వల్ల మానవ జీవితం ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉందని అంటే మొదటిగా మీరు ఏం చెప్తారు ప్రేక్షలందరికీ పూర్వక నమస్కారం ద పవర్ ఆఫ్ జామిస్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం చూడండి మనిషికి కష్టాల నుంచి బయటపడేదానికి చూడండి ఒక మనిషి జీవితంలో కష్టాలు వస్తున్నాయి దానికి ముఖ్యమైన కారణాలు వచ్చేసి గ్రహాలు బాగా లేకపోతే గ్రహాలు అనుకూలం ఇస్త ఇవ్వకపోతే మనిషికి ఆటంకాలు వస్తాయి ప్రతి ఒక్క దాంట్లో ఏదైనా విభ విభాగం కావచ్చు అంటే మనిషి వ్యక్తిత్వం కావచ్చు ఆయన వ్యాపారం కావచ్చు ఆయన పెళ్ళి కావచ్చు ఆయన సంతానం గురించి కావచ్చు ఆయన ఆరోగ్యం గురించి కావచ్చు ప్రతి దానికి ముఖ్యమైన కారణం వచ్చేసి గ్రహాల స్థితి బాగా లేకపోతే మనిషి సఫర్ అవుతాడు ఆ గ్రహాలకి బలం కోసము కొన్ని రెమెడీస్ చూపి చూపించడం జరిగింది అందులో ముఖ్యమైన వచ్చేసి మణి అంటారు మణి అంటే రత్నాలు మణి యంత్రము మంత్రము తంత్రము అంటారు మణి అనేసరికి జమ్స్ జమ్స్ ఇస్ మెడిసిన్ ఆఫ్ గాడ్ అంటారు ఆ దేవుడు నుంచి ఒక మానవాళ్ళకి మంచి ఒక వరం రూపంలో ఈ రత్నాలు వచ్చింది సో ఆ విధంగా రత్నాలు ధరణం వల్ల ప్రతి ఒక్కసారి బయటికి రావచ్చు కానీ అది వేసుకునే ముందు ఒకసారి తెలుసుకోవాలి ఎలాంటి గ్రహాలు నాకు అడ్డం పడుతున్నాయి నా జీవితంలో ఈ ఆటంకాలు వస్తున్నాయి కదా వెనక ప్రాణాన్ని ఏంటి ఎలాంటి గ్రహాలకు అడ్డం పడుతున్నాయి ఆ గ్రహంకి ఎలాంటి రత్నం పెట్టుకుని లైఫ్లో హ్యాపీగా ముందుకు రావాలని ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకొని తర్వాత మేము పాటి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం రజ గారు ప్రధానంగా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య వయసు వచ్చినా సరే మ్యారేజ్ అవ్వకపోవడం అరే నా అబ్బాయికి ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదు అరే మా అమ్మాయికి ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదు అని ఒక ఆందోళన కూడా పేరెంట్స్కి ఉండటం సో వాళ్ళకి మీరిచ్చే రత్నాల ద్వారా మీరు ఇచ్చే సలహా తప్పకుండా అండి ఇప్పుడు మ్యారేజ్ అయినసరికి సామాన్యుడు ఒక మైండ్లో నాలుగు ప్రశ్నలు సృష్టి అవుతాయండి మొదటి అసలు నా జీవితంలో వివాహం ఉందా లేదా అని ఒక ప్రశ్న సృష్టి అవుతుంది నెంబర్ సెకండ్ వచ్చేసి ఒకవేళ పెళ్ళి ఉందంటే ఎలాంటి పెళ్ళి అంటే ప్రేమ వివాహమా లేదా అరేంజ్ మ్యారేజా అంటే లవ్ ఆర్ అరేంజ్ అనే ఒక ప్రశ్న మైండ్కి వస్తుంది లవ్ కానీ అరేంజ్ కానీ ఏజ్ అయిపోతుంది కదా మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది ఇటు ముఖ్యమైన ప్రశ్న ఇది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి నంబర్ నాలుగు వచ్చేసి ప్రశ్న వచ్చేసి పెళ్ళి తర్వాత ఎలా ఉంటాము హ్యాపీగా ఉంటామా లేదా అని చెప్పి ఈ నాలుగు ప్రశ్నలు ప్రేక్షకులు వినండి ప్రతి ఒక్కరు మైండ్ మీ మైండ్ కూడా రావచ్చు ఈ మాట ఈ ప్రశ్న రావచ్చు అంటే అసలు పెళ్ళి ఉందా లేదా ఎంతమంది వస్తారు నా దగ్గరికి సార్ నలభై ఏళ్ళు అయిపోయింది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై ఐదు అసలు మా జీవితంలో పెళ్ళి ఉందా లేదా సార్ అని అడుగుతారు ప్రశ్న అంటే మొదటి ప్రశ్న వచ్చేసి పెళ్ళి ఉందా లేదా అని నెంబర్ సెకండ్ వచ్చేసి ఒకవేళ పెళ్ళి ఉందంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటామా లేకపోతే అరేంజ్ ఏమైనా జరుగుతుందా నంబర్ థర్డ్ ఎవడు ఎవడైనా సరే చూడండి ఇప్పుడు పేరెంట్స్కి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు పెళ్ళి అనేసరికి ఒక చాలా ఒక మనసులో ఒక ఆసక్తి ఉంటుంది ఒక డిజైర్ ఉంటుంది ఒక చేసేయాలి ఒక బాధ్యత నిర్వహి నిర్వహించాలి ఒక పెళ్ళి అయిపోతే మేము హ్యాపీగా సుఖ సంతోషంగా హ్యాపీగా ఉంటాం అని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఉంటుంది మైండ్లో నెంబర్ సెకండ్ వచ్చేసి ముఖ్యంగా మా తల్లిదండ్రులకి అమ్మాయి మ్యారేజ్ అనేసరికి చాలా వాళ్ళు టెన్షన్ పడతారు చాలా ఒక దీంట్లో ఎప్పుడైపోతుంది ఎలా అయిపోతుంది అని చెప్పి చాలా వాళ్ళు వెయిటింగ్లో ఉంటారు సో అలాంటి వాళ్ళకి కూడా ఈ విద్య వివరంగా తెలియచేస్తుంది అసల్లో మీ జీవితంలో పెళ్ళి మీరు అడగవచ్చు పెళ్ళి ఎందుకు లేదు అందుకు ఉందని చెప్పి ఎంతోమంది ఉన్నారు పెళ్ళి చేసుకోలే కానీ ఏమంటే గ్రహాలు స్థితి బాగా లేకపోతే కొన్ని గ్రహాలు కాంబినేషన్ ఉంటే అలాంటి వేళకి పెళ్ళి జరగదు అంటే రీజన్ ఏమైనా కావచ్చు అంటే నాకు కొంతమంది వస్తారు నాకు బాధ్యత ఉండే అమ్మ నాన్న చనిపోయారు చిన్న ఏజ్లో మన చెల్లెలకి మా బ్రదర్స్కి చూసి దాన్ని పెళ్లి చేసుకోలేకపోయాను నా పైన ఎక్కువ బాధ్యత ఉండే అందుకని చేసుకోలేకపోయాను నా హెల్త్ బాగానే చేసుకోలేకపోయాను రీజన్ ఏమైనా కావచ్చు కానీ ఎంతోమంది పెళ్ళి చేసుకోవాలి దాని కారణం కూడా వచ్చేసి గ్రహాల స్థితి బాగా లేకపోతే ఆ గ్రహాలు కాంబినేషన్ అంటారు నెంబర్ సెకండ్ వచ్చేసి గ్రహాలు ఇది లవ్ మ్యారేజ్ కూడా అంటారు కదా కొంతమంది ప్రేమ అంటే ప్రేమ అంటారు లవ్ లా ఉంటారు కొంతమంది టెన్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లవ్ చేస్తారు కానీ పెళ్ళి జరగదు విడిపోతారు ఎంతమంది వస్తారు అసలు వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు నా జీవితంలో లవ్ మ్యారేజ్ ఉందా లేదా ఒక ప్రశ్న ఉంది కదా అది కూడా గ్రహాలు తెలియజేస్తాయి మీ జాతకం తెలియజేస్తుంది మీ జీవితంలో లవ్ మ్యారేజ్ ఉందా లేదా ఎలాంటి గ్రహాల కాంబినేషన్ అది చెప్పగలుగుతుంది అది కూడా ఇది విద్య తెలియజేస్తుంది తెలియచేస్తుంది నాకు వచ్చేసి ఎంతో మంది చాలా బాధపడతారండి అన్ని అనుకూలంగా ఉన్నా మంచి జాబ్ ఉంది మంచి పొజిషన్లో ఉన్నాము తెలియచేయాలంటే లాస్ట్ వీక్లో హైదరాబాద్ మా బ్రాంచ్లో ఒక ఫ్యామిలీ వచ్చింది నలుగురు ఉన్నారు నలుగురు నలుగురు కూడా మంచి స్టేట్ ఆఫీసర్స్ మంచి పొజిషన్లో ఉన్నారు ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ కానీ పెళ్ళి కాలేదు వాళ్ళు చా వాళ్ళు చకపోతున్నారు అంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి జాబ్ చేస్తున్నాము అది కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉంది గవర్నమెంట్ జాబ్ ఉంది చాలా అన్ని డబ్బు ఉన్నాయి అన్నీ ఉన్నా కూడాను పెళ్ళి జరగడం లేదు అసలు ఎందుకు జరగడం లేదు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము అవడం అని చెప్పి చాలా బాధపడుతున్నారు అంటే డిలే అని చెప్పి సో వాళ్ళకి అన్నీ తెలియజేసాము అంటే గ్రహాల స్థితి చూసుకోవాలి ఒకవేళ గ్రహాల స్థితి బాగా లేకపోతే పెళ్ళి డిలే అవ్వడం ఎంతోమంది చూడండి కొంతమందికి అమ్మాయికి అబ్బాయి నచ్చకపోవడం కావచ్చు అబ్బాయికి అమ్మాయి నచ్చకపోవచ్చు అది సెకండరీ కానీ పెళ్లి డిలే అవుతుంది ఎన్ని సమస్యలు చూసినా కూడాను ఆ సమయానికి పెళ్లి జరగకపోవడము చాలా బాధపడతారు ముఖ్యమైన అంశం ఇవాళ రోజుల్లో పెళ్లి తర్వాత మిస్అండర్స్టాండింగ్ అండి మనసు వచ్చేసి విడిపోవడము సపరేషను చాలా టెన్షన్స్లా ఉంటారు ఈ ప్రతి ప్రశ్నకి ఈ ఆన్సర్ మీకు విద్య ఇవ్వగలుగుతుంది ఒకవేళ ఇలాంటి సమస్య మీరు బాధపడుతున్నారా ఒకవేళ ఇలాంటి సమస్య జీవితాలు ఉన్నాయంటే ఇలాంటి ప్రశ్నలకి ఆన్సర్ ఈ విద్యార్థులు తెలుసుకొని దానికి బలం పెంచుకొని తప్పకుండా లైఫ్ హ్యాపీగా ముందుకు రాగలుగుతాం లవ్ మ్యారేజ్ చేసుకునే ఒక ప్రేమ జంట కావచ్చు అంటే మీరు ఇచ్చే రత్నాలతో ఎలాంటి గొడవలు లేకుండా మ్యారేజ్ అయ్యే అవకాశం తప్పకుండా అంటే ఫస్ట్ తెలుసుకోవాలి అలాంటి యోగం ముందు చెప్పి ఈ గ్రహాలు తెలియచేస్తాయి ఫిఫ్త్ హౌస్ బ్లాస్ట్ చూద్దాం లవ్ మ్యారేజ్ అంటారు ఫిఫ్త్ అండ్ సెవెంత్ హౌస్ ఫిఫ్త్ థౌజండ్ అనేసరికి హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు మేము చేసుకునే ప్లానింగ్ కానీ మా ప్రేమ కానీ దానివల్ల ఇది గ్రహాలు తెలియజేస్తాయి ఇంత చెప్పినా కదా ఆ కాంబినేషన్ ఏ మీకు చూపిస్తుంది అసలు మీ జీవితంలో లవ్ లవ్ మ్యారేజ్ జరుగుతుందా లేదని చెప్పి ఒకవేళ లేదంటే దానికి ఒక యోగం సృష్టి చేసుకోవాలి ఆ యోగం సృష్టి కోసమే కదా ఇంపాజిబుల్కి పాజిబుల్ చేయడమే రత్నాలు కష్టాల నుంచి ఆ సుఖాల్లో వచ్చేదానికి కదా మేము ఏదైనా రెమెడీ పాటిస్తామో ఆ రెమెడీ కూడా బలమైన లైఫ్లో హ్యాపీ ముందు రాగల ఫస్ట్ తెలియచేసుకోవాలి అమ్మాయి అబ్బాయి జాతకం మీద కలుస్తుందని చెప్పి ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఏమవుతుందంటే కొంతమంది క్యాంపిటేబల్లో చూడరు మ్యాచ్ చూడరు లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు ఏదో ఇష్టం పడే పడ్డారు అయిపోయింది కలిసిపోయారు అంటే లవ్లో ఉన్నారు అలాంటి వాళ్ళు ఎలా ముందుకు రావాలి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఎవడు పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి ఏం చేయాలి ఉంటాయి కదా ప్రశ్నలు ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ఈ విద్యలో తెలుసుకోవచ్చు ప్రపంచంలో ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడమే ఈ విద్య ఈ విద్యలు అంత పవర్ ఉంది కాబట్టి దీని ద్వారా తెలుసుకొని దానికి బలం పెంచుకొని తప్పకుండా ఆకాశం గురించి బయటకు రావచ్చు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఆ టైం ఆఫ్ ద్వారా మేము జాతకము దీని చూసుకుంటే లొకేషన్ చూపిస్తుంది ఎలాంటి గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ నక్షత్రము ఏ రాశి జన్మించారు ఎలాంటి లగ్నం జన్మించారు ఎలాంటి గ్రహాలు వచ్చాయిచ్చా అంత వివరంగా చూసిన తర్వాత చెప్పగలుగుతాం సో ఆ విధంగా ప్రేక్షకులు ఉన్న మనవి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఉంటే మాత్రమే చెప్పగల దీంట్లో చెప్పగలుగుతాము ఒకవేళ లేని పక్షంలో నేరుగా రాగలిగితే పరిశ్రమ శాస్త్రం ఉంది వేరే విధానాలు ఉన్నాయి దాని ద్వారా చెప్పగలుగుతాం సో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే డైరెక్ట్గా రావచ్చు ఆఫీసర్స్కి లేకపోతే ఇలాంటి టీవీ షోలు డేట్ డేటా చెప్పగలుగుతాం ఇంకా మన ఇంకా యాక్చువల్గా మ్యారేజ్ చేసుకుంటారు లవ్ మ్యారేజ్ అయినా సరే ఆ తర్వాత గొడవలు అవుతూ ఉంటాయి కదా ముఖ్యమైన అంశం నాలుగు ప్రశ్నలు చెప్పాను కదా ఫోర్ ప్రశ్నల్లో ఉందా లేదా లవ్ ఆ ఎప్పుడు నంబర్ నాలుగు ఎలా ఉంటది మ్యారేజ్ లైఫ్ అని చెప్పి పెళ్లి తర్వాత మిషన్షన్ ఎక్కువ గొడవలు రావడము టెన్షన్స్ రావడం విడిపోవడము మీరు ఎంతమంది చూసే ఉంటారు పెళ్లి అయిపోయినాక విడిపోవడం సపెషన్లో ఉంటారు సో అలాంటి వాళ్ళకి కూడా ఈ లేకపోతుంది బాగాలేకపోతున్నాయి ప్లానెట్స్ ఏమైనా ఇంపాక్ట్ ఉంటే ఆ సమయంలో కోపం ఎక్కువ ఉంటుంది అగ్రెసివ్గా ఉంటారు వాళ్ళకి అర్థం అవ్వదు రియాలిటీ ఏంటి లీవింగ్ ఇన్ ఇమాజినేషన్ అంటారు ఊహించుకుంటారు ఏదేదో ఊహించుకోవడము ఎక్కువ టెన్షన్ తీసుకోవడం అన్నీ ఉంటాయి కానీ ఈ విద్య వాళ్ళకి ఒక క్లారిటీ చెప్పగలుగుతుంది ఒక క్లారిటీ ఇవ్వగలుగుతుంది ఆ విధంగా ఇలాంటి సపరేషన్లో కానీ విడిపోవడం కానీ గడవలో ఉండడం వల్ల కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు దీని ద్వారా తెలుసుకుంటే ఒక క్లారిటీ వాళ్ళకి వచ్చేస్తుంది ఆ క్లారిటీ తర్వాత దానికి బలం పెంచుకుంటే తప్పకుండా వాళ్ళు కూడా సెటిల్ అయిపోతారు లైఫ్లో హ్యాపీగా ఉంటారు ఓకే అండి ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్ నుంచి అనిత కాల్ చేశారు నమస్తే అండి అనిత గారు హలో నమస్కారం అండి నమస్తే అమ్మా హలో సార్ నమస్కారం అండి నేను వైజాగ్ నుంచి నన్ను గుర్తుపట్టారా లేదో నేను వచ్చాను మిమ్మల్ని కలిశానండి మా సిస్టర్ కొరకు ఓకే మ్యారేజ్ గురించి వచ్చానండి థర్టీ టూ ఇయర్స్ వరకు అసలు మ్యారేజ్ అవ్వలేదు మీ దగ్గరకు వచ్చాక రత్నాలు అనేది ఇచ్చారు మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంది సార్ చాలా మంచి అబ్బాయి దొరికాడు అమ్మాయి కూడా ఇప్పుడు కలిసి మిమ్మల్ని మళ్ళీ కలవాలి సార్ ఎక్కడ ఉంటున్నారు తెలియదు ఇప్పుడు బ్రాంచెస్ లో ఉంటున్నారా హైదరాబాద్ లో ఉంటున్నారా అండ్ మా తమ్ముడికి కూడా ఇంటి పక్కన బ్రదర్ అండి కజిన్ ఆయనకు కూడా ఫార్టీ ఇయర్స్ అండి మ్యాచెస్ రావట్లేదు ఓకే నన్ను సజెస్ట్ చేస్తే మీ పేరే చెప్పాను నేను చాలా బాగుంది మా సిస్టర్ లైఫ్ అయితే చాలా బాగుంది అని చెప్పాను నేను మంచి సజెస్ట్ ఇచ్చారు అబ్బాయి కూడా చాలా బాగున్నాడు సెట్ అయిపోయిందండి మీకు మా ఫ్యామిలీ తరఫున అందరి తరఫున పాదాభివందనాలు సార్ ఇంతకంటే ఎక్కువ మీకు లైవ్ లో కలిసినందుకు మా అదృష్టం మార్నింగ్ లేవగానే చూసానికి మీకు మీరు కనిపించేసారు కలుస్తుందో లేదో అని కాల్ చేశాను నేను అండ్ మా కజిన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి ఫార్టీ టూ ఇయర్స్ అదే ఇప్పుడు ఎక్కడ రమ్మంటారు సార్ హైదరాబాద్ అంటారా మరి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అమ్మా హైదరాబాద్ లో ఉంటున్నా కానీ వైజాగ్ కూడా మా బ్రాంచ్ ఉంది మీరు అక్కడ వచ్చి అదే ప్లేస్ లో అదే ఆఫీస్ ఉంది మాది అదే విధంగా విజయవాడ కూడా బ్రాంచ్ ఉంది మీరు చూసుకుంటే అనుకూలంగా ఎక్కడ మీకు అపాయింట్మెంట్ కావాలా నంబర్స్ కాల్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకోండి మా వాళ్ళు మీకు డేట్ అంతా నా విజిట్ డేట్ కూడా వాళ్ళు తెలియజేస్తారు సో అక్కడ వచ్చి మీరు కలవచ్చు సో మీరు చెప్పారు ఓకే అమ్మా ఓకే అమ్మా డేట్ ఆఫ్ చెప్పమంటారా సార్ అబ్బాయి చెప్పండి అమ్మా చెప్పండి ఓకే సెప్టెంబర్ సార్ గుర్తులేదండి ఓకే అమ్మా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నేరుగా రాగలేదు మీకు ఆల్రెడీ తెలుసు కదా మా బ్రాంచెస్ ఓకే అమ్మా థ్యాంక్ యూ మీరు మా నంబర్స్ కాల్ చేసుకుని కాల్స్ లో వాళ్ళు తెలియజేస్తారు మా విజిట్ డేట్ కూడా తెలియజేస్తారు మా ఎగ్జిక్యూటివ్స్ ఆ నంబర్కి కాల్ చేసి చేసుకొని నేరుగా రాగలదు వచ్చి కలిసి బాగుండదు ఇలాంటి టీవీ షోస్లో డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ లేకపోతే చెప్పలేము ఎందుకంటే లొకేషన్ కావాలి ఆ గ్రహాలు పట్టి ఆ గ్రహాలు ఎక్కడే ఉన్నాయనే వివరాలు తెలుసుకొని తర్వాత చెప్పగలుగుతాం అలాంటి ఇప్పుడు వాళ్ళు తెలుగు కోసం వచ్చారని పెళ్ళి అయిపోయింది కొనసీకొంది లైఫ్లో హ్యాపీ అని చెప్పి సో ఆ విధంగా గ్రహాలు స్థితి ఏం మ్యాజిక్ ఏం లేదండి ఏమేమి మేకలని కాదు గ్రహాలు బాగా లేకపోతే మనిషికి కష్టాలు ఎదురవుతాయండి డిలే అవ్వడం కానీ పోష్మడి అవ్వడం కానీ గడవలు రావడం కానీ మనశాంతి లేకపోవడం కానీ సంతోషం లేకపోవడం కానీ హ్యాపీనెస్ లేకపోవడం కానీ వివరా రకాలు ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి కదా ప్రతి దానికి ఈ గ్రహాలు అడ్డం పడితేనే గ్రహాలు బాగా లేకపోతున్నాయి ఆ గ్రహాలకి బలం కోసమే ఎలాంటి రెమెడీ పాటిస్తాం ఒకసారి తెలుసుకోవాలి ఎలాంటి గ్రహాలు అడ్డం పడుతున్నాయి జీవిత ప్రతి విభాగం అండి కొంతమంది డిప్రెషన్ గురి అవుతారు డిప్రెషన్ మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఫీల్ అవ్వడము జీవితం బతికేదానికి ఇంట్రెస్ట్ లేదంటారు కొంత చాలా బాధపడతారు నెంబర్ సెకండ్ వాట్ వాటు నాటుడు ఏం చేయాలి ఏం చేయాలి మాకే అర్థం అవడం లేదు అంటారు కొంతమంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు అంటే మేము జాబ్ చేయాలా వాళ్ళకి అర్థం అవ్వదు అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది గొడవల్లో ఇరుక్కుంటారు సిమ్లింగ్స్ మధ్యలో కొంతమంది చదువు పరంగా సమస్య అంటారు కొంతమంది పిల్లల సమస్య అంటారు పెళ్లి పరంగా సమస్య అంటారు ఆరోగ్యపర సమస్య అంటారు కొంతమంది ప్రయాణం చేయాలి అవ్వట్లేదు లేదు కొంచెం రాజకీయాల్లో ముందుకు రావాలి ముందుకు ఎదగాలి రకరకాల ప్రశ్నలు అండి ప్రతి ఒక్క ప్రశ్న కోసము ఈ విద్య వాళ్ళకి చక్కటి ఆన్సర్ ఇవ్వగలుగుతుంది ఇందుకు చెప్పానా కదా ప్రపంచంలో ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య అలాంటి శక్తి విద్యలో ఉంది దాని ద్వారా తెలుసుకొని ఆ గ్రహాలకి బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం అలాగే మరో కాలర్ చంద్రన్న కర్నూలు నుంచి సార్ నమస్తే అండి చంద్రన్ గారు నమస్తే నమస్తే గురుజీ నమస్తే సార్ నమస్తే అదే మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పదహైదు మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పదిహేను మూడు తొంభై నాలుగు సమయం మధ్యాహ్నం పాప ఎక్కడ పుట్టింది కర్నూలు జిల్లా ఒక పల్లెటూరు గురించి జన్మించిన రోజు వచ్చేసి పాప మంగళవారం జన్మించింది మంగళవారం పెళ్లి పరంగా సమస్య చూపింది జాతకంలో అవునవును పుట్టినరోజు మంగళవారము అశ్వినిక్షేత్రము మేష రాశి జన్మిచ్చారు లగ్నం చూసుకుంటే కరకాటగా లగ్నం జాతకం పట్టి సెల్ఫ్ అర్నింగ్ ఓన్గా జాబ్ చేయడము సంపాదన చేయడము హార్డ్ వర్కరు చాలా మంచి మనసు తెలివి ఉంది ఇంటెలిక్చువల్ టాలెంటెడ్ చాలా మంచి నైపుణ్యాలు మీ పాప జాతకం చూపిస్తుంది తన జీవితంలో ఉంది కానీ హౌస్ ఆఫ్ కోఆపరేషను సప్తమాదపతి శని అష్టంలో అలాంగ్ విత్ ద మార్స్ అంటారు శని కుజ కలి దోషము పెళ్లి పరంగా సమస్య అంటారు ఇక్కడ ఈ ఇంత చెప్పాన కదా పెళ్ళి ఆలస్ అవ్వడము డిలే అవ్వడము నంబర్ వన్ నెంబర్ సెకండ్ పెళ్ళి తర్వాత గొడవలు అంటారు కదా ఇలాంటి ఓ కాంబినేషన్ అంటారు మెలిఫిక్ ప్లానెట్స్ పాపగ్రహాలు కలిస్తే ఆ సమయంలో మ్యారేజ్ డిలే చేస్తారు ఒకవేళ పెళ్ళి జరిగిపోయినా ఈ ఏదో గడవ రా గొడవలు రావడం ఈ సమస్య జాతకుం చూపిస్తుంది ఫస్ట్ దానికి బలం పెంచుకోవాలి నంబర్ సెకండ్ వచ్చేసి భాగ్యాధిపతి నైన్త్కి నైన్త్ హౌస్ బ్లాస్టర్తో ఆ కింగ్ మేకర్ అంటారు జీవితంలో ఒక ఒక సెటిల్మెంట్ రావాలి విస్తృతం రావాలంటే నైన్త్ నైన్ హౌస్ స్ట్రాంగ్ ఉండాలి కానీ మీ పాప జాతం చూసుకుంటే భాగ్యాధిపతి అయినా వచ్చి గురువు వచ్చేసి వక్రీగా తులారాశిలో చాలా వీక్ పడ్డాడు గురువు అనేసరికి అమ్మాయి జాతకం జాతకంలో వచ్చేసి వివాహ కారకుడు పెళ్ళి చెప్పిచ్చేవాడు జ్ఞాన కారకుడు అభివృద్ధి కార్యకుడు డెవలప్మెంట్ ఇచ్చేవాడు కానీ ఈ గురువు వక్రీ రావడం వల్ల తన శక్తి కోల్పోయాడు వీక్ ఉన్నాడు కాబట్టి పెళ్లి పరంగా సమస్య ఉంది డిలే అవుతూ ఉంది అంటే సమస్యలు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సమస్యలు ఇబ్బందులు ఇరుక్కుంటారు నెంబర్ సెకండ్ వచ్చేసి హౌస్ ఆఫ్ కాంప్లికేషన్స్ అంటారు అంటే పెళ్లి తర్వాత కొంచెం గడువులు రావడము లీగల్ ప్రాబ్లమ్స్ అంటారు ఈ సమస్య కూడా జాతకం చూపిస్తుంది ఇవన్నీ జరగకుండా ముందు బలం పెంచుకోవాలి ముఖ్యమైన అంశం వచ్చేసి ధనస్థానం సెకండ్ హౌస్కి అధిపతి రవి వచ్చేసి జాతకంలో వీక్ పడ్డాడు రవి కూడా బాగా లేకపోతే మనిషికి చాలా ఆటంకాలు రావడం సమస్య అంటారు పెళ్లి పరంగా సెకండ్ హౌస్ లగ్నాధిపతి అదేవిధంగా సప్తమాధిపతి ఇవన్నీ స్ట్రాంగ్ ఉండాలి కానీ మీ పాప జాతకం చూసుకుంటే అన్ని కొంచెం వీక్ వీక్ పడ్డాయి గ్రహాలు సో అందువల్ల ఆటంకాలు వస్తున్నాయి సమస్యలు రా వస్తున్నాయి ఏజ్ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ ఇది ఇదివరకు జీవితంలో ఇస్టెబిలిటీ లేదు కానీ జాతకం చూస్తు చూపిస్తుంది చాలా నైపుణ్యాలు సెల్ఫన్ని ఓన్ జాబ్ చేయడము సంపాదన చేయడము అన్నీ చాలా బాగున్నాయి కానీ గ్రహాల వల్ల చాలా కష్టాలు జాతకలు చూపిస్తున్నాయి ఇవన్నీ తెలుగు పోయి లైఫ్లో హ్యాపీగా ముందుకు రావాలంటే మీరు చేసిన తెలుగులో కనకపుషారాగం ఎల్లో సఫర్ ఫోర్ క్యారెట్ దాంతో పాటు కెంపు రూబీ అంటారు ఫోర్ క్యారెట్ ఈ రెండతంగా పెడితే లైఫ్లో హ్యాపీగా ఉంటారు లైఫ్ సంతోషంగా ముందుకు రాగలుగుతారు విషయాలు దయేస్తారు ప్రజా గారు ఇప్పుడు చాలా కుటుంబాల్లో మేజర్గా ఉన్నటువంటిది ఏంటంటే లో మ్యారేజ్ చేసుకుని వాళ్ళకి అయిపోతుంటే పెద్దవాళ్ళు అలాగే ఉండిపోతుంటారు సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి సార్ అలాంటి వాళ్ళకి ఒకసారి తెలుసుకోవడమే బెటర్ జాతకం కొంతమంది చేస్తారు వాళ్ళు ఒప్పుకోరు మేము చెయ్యము వద్దు అని చెప్తే వాళ్ళు బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఎంతమందిని నేను చూశాను చిన్నవాళ్ళు పెళ్లి అయిపోతే పెద్దవాళ్ళు అలాగే ఉండిపోతారు దాని పరిణామం ఏమిటి ఇంట్లో ఏమో సమస్య ఉంది అబ్బాయికి అవ్వలేదంటే ఏదో ఒక లోపల ఉందని ఆయన కొంచెం వేస్ట్గా కనపడతారు జనాలకి సో ఆ విధంగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు భయం పడే అక్కర్లేదండి ఒకసారి గ్రహాల ద్వారా తెలుసుకోవచ్చు ఈ సమస్య వచ్చింది కదా ఇది కూడా జరగడానికి ముఖ్యమైన కారణం గ్రహాలే అండి ఈ ప్రపంచానికి నడిపించడానికి గ్రహాలే ఒక సిస్టమ్ ఉంది ఆ గ్రహాల స్థితి బాగా లేకపోతేనే అలాంటి వాళ్ళు ఎలాంటి ఫేస్ చేస్తారు సో అలాంటి వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకొని ఇలాంటి సమస్య వచ్చింది కదా దానికి ఏం చేయాలని చెప్పి పరిహారం చేసుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు ఇంకా తెలియచేయాలంటే మన దగ్గర వచ్చేవాళ్ళు లక్షలాది మంది చూసేవా ఎందుకంటే ఒక యాభై ఏళ్ళు చరిత్ర మా కంపెనీ మా ఫ్యామిలీకి వచ్చేసి మా ముత్తాత గారు తాతగారు గారు నేను ఇరవై మూడు ఏండ్లు అయిపోయింది దీని ఈ ఫీల్డ్లో వచ్చేసి సో దాదాపు లక్షలాది మంది చూశాను మేజర్గా చూసే క్లయింట్స్ చూసుకుంటే కొంతమంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ కూడా పెళ్లి జరిగిన వాళ్ళు చాలా లైఫ్లో హ్యాపీగా ఉన్నారండి కొంతమంది విడిపోయే వాళ్ళు సపరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు విడిపోయి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు వీళ్ళ ప్లేస్లో వాళ్ళు కొంచెము ఫైవ్ ఇయర్స్ సిక్స్ అలా ఉన్నారు అలాంటి వాళ్ళు కలిసిపోయి లైఫ్లో హ్యాపీగా ఉన్నారు ఎప్పుడంటే ఒకసారి క్లారిటీ తెలుసుకుంటే పెద్దలు చెప్తారండి జాతకం ఒకసారి స్వయంగా వింటే సగం దోషం వెళ్ళిపోతుందంట స్వయంగా మనిషి ఎవరైతే జాతకం ఉందో ఆయన జాతకం అయినా వింటే సగం అక్కడే వెళ్ళిపోతుందంట ఆ సగం దోషం వచ్చేస్తే ఆ పరిహారం వల్ల రెమెడీస్ వల్ల సో ఆ విధంగా ఈ రత్నాల రెమెడీ అనేసరికి భాగం మంచి వరం రూపం అండి మానవుల కోసము దీని ద్వారా బలం తప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉంది రోజు లక్షలాది చూసి చెప్పినా కదా ఏజ్ ఫ్యాక్టరీస్ కావచ్చు విడిపోవడం కావచ్చు సపరేషన్ కావచ్చు ఈ ప్రతి సమస్య ఇంకో ఉంటుందండి సమస్య పిల్లలు ఇలే పుడితే అలాంటి వాళ్ళు కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్ వేరే పెళ్లి చేసుకోవాలి పిల్లలు పెళ్ళి బాధపడతారు అలాంటి వాళ్ళు కూడా తొందరపాటు చేయకుండా తెలుసుకుంటే ఈ పిల్లలకి యోగం ఎప్పుడు ఉంది ప్రతి తెలుసుకోవచ్చండి దీని ద్వారా చెప్పచ్చు ఎప్పుడు సంతానము ఎప్పుడు కలిసి ఉంటారు ఈ గడువులు ఎన్ని రోజులు ఎన్ని రోజులు సపరేషన్గా ఉంటారు ఎప్పుడు కలిసిపోతారు దానికి ఎలా చేయాలి ఏం చేయాలి ప్రతి ఒక్కటి ఈ విద్య తెలియచేస్తుంది దాని ద్వారా మీరు పాటిస్తే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు ప్రజ పిల్లల జీవితాలు కూడా వారికన్నా తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడి ఉంటాయి సో తల్లిదండ్రుల ప్రభావం ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి కొంతమంది వస్తారు నా దగ్గర పెద్దోళ్ళు మీ జాతకం చూపించుకున్నది నాది ఏదండి ఏజైపోయింది ఒకటి తెలియచేయాలంటే ఫ్రూట్స్ ఇస్ నాట్ గుడ్ ఫ్రూట్స్ నాట్ గుడ్ అంటారు ఒకవేళ ఏరు బాగా లేకపోతే పంట కూడా బాగున్నది ఆ ఫ్రూట్స్ కూడా బాగున్నావు వాళ్ళకి చెప్తే మాది అయిపోయింది కదా మా ఏజ్ మాకు ఎందుకు లేండి మా పిల్లలు చూడండి అలా చెప్తారు కానీ వాళ్ళ దోషము కూడా వాళ్ళ ఇంపాక్ట్ కూడా పిల్లల పిల్ల ఉంటుంది అంటే తల్లితండ్రుల దోషాలు ఉన్నాయి కదా వాళ్ళ దోషాలు కూడా వాళ్ళ పిల్లలపైన ఉంటాయి వాళ్ళు ఒకసారి చూపించుకోవాలి కొంతమంది ఎంతోమంది మీరు చెప్పిన చాలా చక్కటి ప్రశ్న అండి ఎంతోమంది పిల్లలు చాలా చాలా చక్కగా ఉంటారు చాలా బాగుంటుంది అయినా కూడా చాలా బాధపడుతుంటారు అన్ని ఆలస్యం రావడము వాళ్ళు వాళ్ళ కెరియర్లో కావచ్చు వాళ్ళ జీవితంలో కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు వాళ్ళు చాలా సతమత ఉంటారు అలాంటి వాళ్ళు వెనక వచ్చేసి ఒకవేళ తల్లి తండ్రిలు గ్రహాల స్థితి బాగా లేకపోతే కూడాను ఇలాంటి సమస్య వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతుంది సో ఆ ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్రేమ చేసుకుంటే ఇప్పుడు హ్యాపీగా ఇందుకు చెప్పాన కదా ఇఫ్ రూట్స్ ఇస్ నాట్ గుడ్ ఫ్రూట్స్ సాసెస్ నాట్ గుడ్ అంటారు ఒకవేళ వేరు బాగా లేకపోతే పంట కన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఆ విధంగా వాళ్ళు ఒక తెలుసుకో తెలియచేసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు చాలామంది యువక యువకులు మీ దగ్గరికి రావచ్చు రాకపోవచ్చు అంటే వాళ్ళు పెట్టుకోవాలని ఉంటుంది మీరు ఇచ్చే రత్నం కానీ ఇది కానీ సో కొన్ని కొన్ని సందర్భాల్లో రానటువంటి పరిస్థితి వాళ్ళకి కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి అంటే వాళ్ళ తరఫున వచ్చే పేరెంట్స్కి మీరు ఇచ్చే రెమెడీస్ ఏమిటి కొంతమంది రాలేకపోతే దూరం ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మేము ఫోనింగ్ అపాయింట్మెంట్ కానీ టెలిఫోనిక్ అపాయింట్మెంట్ కానీ వీడియో ద్వారా కానీ కాల్ ద్వారా కానీ ప్రతి ఎందుకంటే మా బ్రాంచెస్ వచ్చేసి వరల్డ్ వైడ్ ఇప్పుడు మా ఇండియా ఇండియాలో అంటే భారతదేశం చూసుకుంటే కాశ్మీరు ఢిల్లీ బాంబే వైజాగ్ విజయవాడ హైదరాబాదు బెంగళూరు అన్ని చోట మా బ్రాంచెస్ ఉన్నాయి అంటే మన వరకు మీరు రాలేకపోతే అలాంటి వాళ్ళకి కూడా ఫోనింగ్ అపాయింట్మెంట్స్ కావచ్చు టెలిఫోనిక్ అపాయింట్మెంట్ కావచ్చు అంటే వీడియో కాల్ ద్వారా కా కావచ్చు వాడు తెలుసుకొని లైఫ్లో హ్యాపీగా వాళ్ళు కూడా ముందుకు రావచ్చు కానీ ఒక తెలియచేయాలంటే ఇలాంటి సమస్యలు ఉంటే ఒకసారి తెలుసుకోవాలి చెప్తారా కదా మనిషి జీవితంలో ప్రతి ఒక్క దాన్ని కష్టాలు వస్తే ఆ కష్టాలకి పరిష్కారం ఉంది పరిష్కారం లేనిది ప్రపంచం ఎలాంటి సమస్యలు లేదు కానీ ఆ పరిష్కారం మేము వెతుకోవాలి అలాంటి దానికి ఇది చాలా మంచి విద్య ఇది ఈ దివారా తెలుసుకుంటే తప్పకుండా ఆ సమస్య వాళ్ళని బయటకు పడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు లాస్ట్ కాలర్ అండి ప్రకాశం నుంచి సుబ్బారెడ్డి గారు నమస్తే అండి సుబ్బారెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ గురించి సుబ్బారెడ్డి గారు చెప్పండి సమయం సమయం సార్ మార్నింగ్ తెలియదా మీకు సార్ సుబ్బారెడ్డి గారు వివరాలు ఇచ్చారు దాని ప్రకారం చూసుకుంటే బుధవారం జన్మించారు పేరు పట్టి కుంభరాశి వస్తుంది కానీ జాతకం చూసుకుంటే అశ్విని నక్షత్రం మేస జన్మిచ్చారు మీరు లగ్నం చూసారు కన్యా లగ్నము జీవితంలో ఇది వరకు ఇస్తం లేదు కష్టం పడుతున్నారు కానీ ఫలితం లేదు అన్ని పనులు ఆటంకాలు వస్తాయి డెవలప్మెంట్ ఆగిపోయింది ముందుకు రాలేకపోతున్నారు రెండు వేల రెండు నుంచి సుమారు ఇరవై ఏడు నుంచి కంటిన్యూస్గా చాలా విఫలం జీవితంలో అన్ని ఆటంకాలు వస్తున్నాయి ఎదగలేకపోతున్నారు ఆర్థిక పరంగా సమస్య చూపిస్తుంది అదేవిధంగా ఆరోగ్యం కూడా బాగుండడం లేదు ఎక్కువ టెన్షన్స్లో కుంగిపోయారు డెవలప్మెంట్ ఆగిపోయింది అంటే మీ పైన ఎక్కువ బాధ్యత ఉంది చేయాలి చేయలేకపోతున్నారు లైఫ్లో చాలా ఏడుపులు ఎక్కువ ఉన్నాయి చాలా ఇబ్బందిగా ఉంది ముఖ్యంగా కారణం వచ్చేసి బుధుడు వీక్ అయ్యే జాతకంలో బుధ గ్రహం అనేసరికి వృత్తి కారక ఒక మనిషి జీవితం వృత్తిలో ముందుకు రావాలి అని సంపాదన ముందుకు రావాలి అంటే బుధుడు స్ట్రాంగ్ ఉండాలి కానీ మీ జాతకం చూసుకుంటే బుద్ధుడు వీక్ ఉన్నాడు నెంబర్ సెకండ్ వచ్చేసి చూసుకుంటే శుక్రుడు కూడా బాగలేదు శుక్రగ్రహానికి సంతోషానికి అధిపతి అంటారు అంటే వీన ప్లాంట్ ఆఫ్ హ్యాపీనెస్ జీవితం సంతోషం ఇచ్చేవాడు డబ్బు ఇచ్చేవాడు లక్ష్మి ఇచ్చేవాడు మీ జాతకం చూసుకుంటే బుధుడు వీకున్నాడు దాంతోపాటు శుక్రగ్రహం వీక్ ఉన్నాడు అందువల్ల జీవితంలో ఇది వరకు విస్తృతం లేదు డెవలప్మెంట్ ఆగిపోయింది ముందుకు రాలేకపోతున్నారు ఎదగలేకపోతున్నారు ఇవన్నీ కష్టాలు తొలగిపోయి జీవితంలో జీవితం లైఫ్ హ్యాపీ ముందుకు రావాలని చేసినప్పుడు తెలుగులో గరిడా పచ్చ ఎమ్రాల్డ్ ఒక ఫోర్ క్యారెట్ దాంతోపాటు శ్వేత రాగం వైట్ సఫైర్ ఫోర్ క్యారెట్ ఈ రెండవ లైఫ్ హ్యాపీగా ఉంటారు సార్ రజే గారు మీ దగ్గరికి చాలా కేసెస్ వచ్చి ఉంటాయి ఐ మీన్ ఎన్నో కేసు స్టడీస్ చూస్తుంటారు మీరు ఎంత వరకు వయసు ఉండే అంటే ఒక యాభై ఏళ్ళు వచ్చిండు కూడా అప్పుడు మ్యారేజ్ అయ్యింది అంటే ఏం చెప్తారు సార్ ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ ఫోర్ ఫ్యామిలీలో ఒక ఫోర్ మెంబర్స్ వచ్చారు ఆల్ ఇన్ గవర్నమెంట్ జాబ్ అందరూ గవర్నమెంట్ జాబ్ లో ఉన్నారు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు కానీ పెళ్లి జరగలేదు ఒకరికి ఫార్టీ ఎయిట్ ఒకరి ఫిఫ్టీ టూ ఒకరికి ఫార్టీ సెవెన్ ఇవన్నీ అలాంటి వాళ్ళు కూడా పెళ్లి జరిగాయి వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నది అలాంటి వాళ్ళు చాలా కేసెస్ ఉన్నాయండి అంటే ఒక్కసారి వాళ్ళు తెలుసుకోవడం తెలిసిపోతుంది ఈ ఆటంకాలు వస్తున్నాయి కదా ఈ పెళ్ళికి దాని సం కారణం ఏంటి ఆ కారణంకి ఎలాంటి బలం పెంచుకోవాలి ఇంత చెప్పినా కదా ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య సో అలాంటి ఒకవేళ ఏజ్ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళు కూడాను చాలా హ్యాపీగా వాళ్ళు ముందుకు వచ్చారు సో ఆ విధంగా లక్షలాది మంది నా జీవితంలో ఇరవై మూడు ఏండ్లు నా క్యారియర్లు ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి నేను జాతకాలు చూశాను అలాంటి వాళ్ళు చాలా వాళ్ళు డిలే అవ్వడం కానీ పోస్ట్ చాలా బాధపడతారు అలాంటి వాళ్ళు కూడా ఈ గ్రహాల ద్వారా ఒకసారి తలి చేసుకొని తలుసుకొని తర్వాత ఆ గ్రహాలకి బలం పెంచుకునే దానికి రత్నాల ద్వారా బలం పెట్టిన లైఫ్లో హ్యాపీగా ముందుకు రాలేదు ఎందుకు చెప్పినా కదా ఆ రత్నాలు అనేసరికి ఆ దేవుడి నుంచి మంచి వరం రూపం మానవుల కోసం దీని ద్వారా మీరు బలం పెన లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు సో విన్నర్గా ప్రస్తుతం అయితే ఎంఎం గారి మాటలు ఆయన ఇచ్చిన సలహాలు థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళకి కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి